ఇంకా మూడో ఆమె ఉంది, రాణి రుద్రమణి యువ తెలంగాణ పార్టీ, దానికి ప్రధాన కార్యదర్శి. ఆమె కూడా వరంగల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని. ఆమె గురించి ఈయన చేస్తున్న విమర్శలు, ఈయన చేస్తున్న బ్లాక్మెయిలింగు, ఈయన అభూత కల్పనలు ఆమె కూడా బహిరంగంగానే. ఈ రోజున ఒక పక్క శ్వేతారెడ్డి, మరో పక్క రాణి రుద్రమ రెడ్డి, వీళ్ళిద్దరూ తీన్మార్ మల్లన గురించి చేస్తున్న విమర్శలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత వీళ్ళిచ్చే వాళ్ళు వాంగ్మూలం పోలీసులకి, పోలీసులకు ఇంకా బలాన్ని చేకూర్చాయి. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిలుకా ప్రవీణ్, శ్వేతారెడ్డి, రాణి రుద్రం ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. కనుక ఈయన చేస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలు, బ్లాక్మెయిలింగ్లు, ఈయన యొక్క అక్రమ సంపాదనలో లోతైన అధ్యయనం చేస్తూ క్యూనీస్ ఛానల్ని వాళ్ళు పూర్తిగా అధీనంలో తీసుకుని రికార్డులన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు. ఇంటి మీద కూడా దాడి చేసి ఇంట్లో ఎటువంటి రికార్డులు దొరుకుతాయా అని చూస్తున్నారు. కనుక ప్రాథమిక సాక్ష్యాధారాలు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు వాంగ్మూలం చెప్పారు, మళ్ళీ కోర్టులో కూడా చెప్తారు. చిలుకా ప్రవీణ్, తర్వాత శ్వేతారెడ్డి, రాణి రుద్రమదేవి, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే. ఈయన తీన్మార్మలను కూడా జర్నలిస్టులే. నీ తోటి జర్నలిస్టులు నీ మీద ఉద్దేశపూర్వకంగా చెప్పరు కదా, నిప్పు లేకుండా పొగరాదు కదా. వాళ్ళు బహిరంగంగా అన్ని రకాల సోషల్ మీడియాలకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఈయన వాడే పదజాలము సభ్య సమాజము అంగీకరించదు. నేనేదో ప్రశ్నించే గొంతునని చెప్తే నువ్వు అనుకుంటే సరిపోయిందా? ప్రశ్నించే గొంతు అంటే ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటంలో వైఫల్యం చెందాడు. ఆయన తీన్మార్మాలను ఉపయోగించే భాష అభ్యంతరకరమైన భాష అని చెప్పి విజ్ఞులు, మేధావులు, విద్యాధికులు, పాత్రికేయులు వాపోతున్నారు. ఈయనేంటి, ఈ భాష ఏంటి? సమాజానికి మేలు చేయాలనుకున్నవాడు మేలే చేయాలి, కానీ ఈ ధోరణికి ఎందుకు మన తీన్మార్మాలన గాడి తప్పాడు, దారి తప్పాడు అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు. కనుక ఆ క్యూ న్యూస్ చూడటానికి ఎవరు ఆసక్తి చూపించటంలా. ఇప్పుడు క్యూ న్యూస్ ఏమైంది? ఒక బ్లాక్మెయిలింగ్ యూట్యూబ్ ఛానల్గా ముద్ర వేయబడింది. పోలీసులు ముద్ర వేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్ర వేసింది. తర్వాత చిలుకా ప్రవీణ్ తన వ్యక్తిగత సహాయకుడు, రాణి రుద్రమ, శ్వేతారెడ్డి ముద్ర వేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఈయన మోసాలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అభియోగాలు, ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈయన ఈ తీన్మారు మల్లన తలని కొండకు కొట్టుకుంటే, పర్వతానికి కొట్టుకుంటే తల పగులుతుంది, కానీ కొండకి పర్వతానికి ఏం కాదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానితో పెట్టుకున్నా, కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకున్నా ప్రభుత్వాలు కొండ పర్వతం లాంటివి. ఈ రోజున పోలీసులు తలుచుకుంటే ఒక కేసు నుంచి బెయిలు పొడుగు, ఈ లక్ష్మీకాంత్ శర్మ కేసులో కష్టపడి బెయిల్ తెచ్చుకున్నాడు. దాంట్లో బెయిల్ వచ్చిందంటే కోర్టులకు హాజరవుతూ ఉండాలి, వారానికి ఒకసారి కోర్టుకు వెళ్తూ ఉండాలి. మరిన్ని కేసులు నమోదు చేస్తారు. మరి చిలుకా ప్రవీణ్, శ్వేతారెడ్డి, రాణి రుద్రమ వాళ్ళు ఇచ్చే సమాచారం మేరకు ఎన్ని కేసులు పెట్టాలి? ఇక ఈ తీన్మారు మలన ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయాలి, వాళ్ళని మనం సమాచారం ఇవ్వాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రశ్నించే గొంతుక, అవినీతిని నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో ముందుకొచ్చాడో ఆ లక్ష్యం నెరవేరదు. ప్రతిరోజు ఇక ఆయన జీవితము జైళ్ళు, బెయిళ్ళు, కోర్టులు, దీంతోనే సరిపోతుంది. రోజు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక కేసు కాదంటే మరొక కేసు మీద మళ్ళీ జైల్లో పెడతారు. ఇట్లా
తన ఆశించిన లక్ష్యం నెరవేర్తుంది. తెలంగాణ సమాజాన్ని నిరక్షరాస్యులను జాగృతపరిచి అవినీతిని అంతం చేయడానికి అటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన తీన్ మాలన మరణన ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే తనకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారో తనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. పోలీసులకు వీళ్ళే సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఆయనతో కలిసి 6 నెలలు ఉన్నాడు చిలకా ప్రవీణ్ వ్యక్తిగత సహాయుడు. పిఏకి తెలియకుండా ఏముంటుంది? బాసు గురువు చేసే పనులన్నీ వ్యక్తిగత సహాయకుడికి తెలకుండా ఉండవు. ఆ చిలకా ప్రవీణ్ ఇచ్చే సమాచారం, అలాగే శ్వేతారెడ్డి కూడా ఆయనతో కలిసి పనిచేయటం వల్ల ఆమె ఇచ్చే సమాచారం, ఇవన్నీ కూడా ఈయనకి కష్టాల కడలిలో ప్రయాణించవలసి ఉంటుంది. ఈ తీన్మారు మల్లన టీవీ ఛానల్లో ఉన్నప్పుడు చాలా ఆదరణ పొందాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రతిష్టకు భంగం కలిగి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యూ న్యూస్ అనే ఛానల్ నడవటం కూడా కష్టమే. ప్రభుత్వ యంత్రాంగము పోలీసు యంత్రాంగం తలుచుకున్న తర్వాత ఛానల్స్ నడవు. ఎలక్ట్రానిక్ మీడియానే నడవకుండా చేస్తుంటే ప్రభుత్వాలు ఈ యూట్యూబ్ ఛానల్ ఒక లెక్క. యూట్యూబ్ ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యూట్యూబ్ యాజమాన్యానికి వీళ్ళు అభ్యంతరకరమైన భాష ఉపయోగిస్తున్నారు, వీళ్ళు సమాజంలో బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంటే యూట్యూబ్ వాడు అప్లోడింగ్ అది సదుపాయాన్ని రద్దు చేసేస్తాడు. ఒక్క లెటరు రాష్ట్ర ప్రభుత్వం నుండి యూట్యూబ్ యాజమాన్యానికి వెళ్ళిందంటే ఆ యూట్యూబ్ ఛానల్కి అప్లోడింగ్ జరగదు, వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు ప్రజలు చూసే అవకాశం కోల్పోతారు. ఎందుకంటే యూట్యూబ్ యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వాళ్ళు రాసిన ఉత్తరాన్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక ఈయన పెట్టిన ఏ ఛానల్ కూడా నడవదు, క్యూ న్యూస్ మూతపడిపోతుంది. ఇంకా ఏ ఛానల్లో కూడా ఆయన పెట్టిన యూట్యూబ్ యాజమాన్యం ఎందుకు మన ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా యూట్యూబ్ యాజమాన్యానికి నా యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఈయన ఆ యూట్యూబ్ ఛానల్లో వార్తలు ప్రసారం చేస్తున్నాడని అభ్యంతరం పెట్టినా ఆ యూట్యూబ్ని బ్లాక్లిస్ట్ చేసేస్తారు. ఇక ఆ ఛానల్ని దాంట్లో వీళ్ళు తయారు చేసిన వీడియోలు అప్లోడ్ కావు, ప్రసారం కూడా కావు. కనుక యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం చాలా సున్నితంగా ఉంటుంది. వివాదరహితంగా నడపండి అంటారు ఛానల్స్. వివాదాస్పదంగా ఉండి బ్లాక్మెయిల్ ఉండి నువ్వు కోర్టుకి వెళ్ళి జైలుకి వెళ్ళి పోలీసులు పోలీస్ కమిషనర్ గారు రాయగానే ఇది బ్లాక్లిస్ట్ అయిపోతుంది. కనుక ఛానల్ నడవదు. తర్వాత ఈయన ఉండే పేరు ప్రతిష్టలు పోగొట్టుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కూడా మళ్ళీ తిరిగి ఆయనకి ప్రవేశం కల్పించాలన్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన నియమించుకోవాలన్నా కూడా లేదు, ఈయనకి గౌరవ వేతనం ఇచ్చి ఈయనతో కార్యక్రమాలు చేయాలన్నా కూడా భయపడతారు. ఎందుకు వచ్చిన గొడవ? ప్రభుత్వానికి వ్యతిరేకం, పోలీసులకు వ్యతిరేకం, ఎందుకు ఈయన లేకపోతే మన ఛానల్ ఏదో నడుస్తుంది కదా అనుకుంటారు. కనుక తీనుమారు మల్లన్న క్యూ న్యూస్ ఛానల్ పెట్టుకుని ఆ ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత దారి తప్పాడు, గాడి తప్పాడు అని చెప్పి చాలామంది జర్నలిస్టులు వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆయన తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడానికి, తెలుగు సమాజాన్ని తెలుగువారిని చైతన్యపరచడానికి కార్యక్రమాలు నిర్వహించాలి కానీ ఆయన ఏదో జ్యోతిష్యం చెప్పుకుంటున్నాడు, ఎవరో వచ్చి జ్యోతిష్యుడు నన్ను మోసం చేశాడంటే పోలీస్ స్టేషన్కి ఎలవయ్యా అని చెప్పాలి. లేదు నాకున్న మనకున్న పరిచయాలతో కమిషనర్ గారో ఏసీపీతో డీసీపీతోనో ఆ సిఐతో చెప్పి ఇదిగో ఎవరో ఈ పలానా జ్యోతిష్యుడు మోసం చేశాడంటే చూడండి అని చెప్పి చెప్పాలి. వాళ్ళకి మనము సలహాలు ఇవ్వాలి కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. ఏదో ఛానల్ ఉందని చెప్పేసి ఎవరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఛానల్ ఉందని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేసి వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగిస్తే వెంటనే అరెస్టు చేసే అధికారం చట్టానికి ఉంది. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తే
వాళ్ళు 5 కోటి 10 కోట్లకు పరువు నష్టం దావా చేయొచ్చు. కనుక ఎవరి మీదైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తే వాళ్ళేదో దిగి వచ్చి తులమో ఫలమో ఇస్తారు, మన సదివింపులు చేస్తారు అనుకోవడం అవివేకం. అవతల వాడు గట్టిగా నిలబడితే ఏ ఛానల్ యాజమాన్యం, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, అవతల వాడు గట్టిగా నిలబడి నా ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ వార్తలు ప్రసారం చేశారని చెబితే ఆ యాజమాన్యం, యూట్యూబ్ యాజమాన్యం చేలికెళ్తుంది. తర్వాత 5-10 కోట్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక సాక్ష్యాధారాలు లేకుండా అభూత కల్పనతో ఎవ్వరు కూడా వార్తలు ప్రసారం చేయటం మంచిది కాదు అని చెప్పి విజ్ఞులు, మేధావులు, విద్యాధికులు, సీనియర్ జర్నలిస్టులు భావిస్తున్నారు.